是啥？你三遍该是早饭吗？我给你腾好了那个甜的，你不要吃吗？吃一会儿，怎么了？我不告诉他们几点好吗？哦，20吧，十。那白吃了。哭的，这个可以了。Hi friends, welcome to China Aladu YouTube channel. ఈ రోజు మీట్ అట్ మూన్ ఫెస్టివల్ సందర్భంగా మనం ఇంట్లో వంటలు ప్రిపేర్ చేసుకున్నాం. ఆ వంటలు ఏంటి, టేస్ట్ ఎలా ఉన్నాయి మీకు మొత్తం చూపిస్తాను. దయచేసి ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. ఫ్రెండ్స్, మీ హెల్ప్ నాకు సపోర్ట్ చాలా కావాలి. అండ్ మనం ఈరోజు 6 రకాల వంటలు ప్రిపేర్ చేసుకున్నాము, అందులో వన్ బై వన్ మీకు చూపిస్తాను. ఇదేంటి విచిత్రంగా మనం చూస్తున్నారా, సూపర్ ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా వచ్చేసి కుకుంబర్ అండి, కీర దోసకాయ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిది. సో అందుకని కీర దోసకాయని కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇందులో ఉప్పు, కారం, కొంచెం వెనిగర్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ నా ఫేవరెట్. ఇది ఏంటో తెలుసా, ఇది చికెన్ లివర్. సూపర్ ఉంటాయి చికెన్ లివర్. చికెన్ లివర్ ఫ్రై చేసింది, టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాప్సికమ్ ఉంటాయి కదా మన దగ్గర, గ్రీన్ క్యాప్సికమ్. గ్రీన్ క్యాప్సికమ్ని పీసెస్ పీసెస్ కట్ చేసి కొంచెం స్టీర్ ఫ్రై చేస్తారు, చాలా బాగుంటాయి. చూసారా ఫిష్, ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఫిష్, మనమైతే ఫిష్ని అన్ని ముక్కలు ముక్కలు కట్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి పడేసి మిగతా మజిల్ మాత్రమే ముక్కలు ముక్కలు కట్ చేసుకొని తింటాం కదా, బట్ చైనాలో అలా కాదండి. ఆ పైన తొక్క మాత్రం అదే పొలుసులు ఉంటాయి కదా, పొలుసులు మాత్రం తీసేస్తారు. మిగతా ఫిష్ని పొట్టకోసి లోపల ఉన్న పార్ట్స్ పేగులు మొత్తం తీసేసి ఆ ఫిష్ మొత్తం అలానే చేసుకుంటారు. చూడండి, మొత్తం అలానే వండుతారు, చాలా బాగుంటుంది టేస్ట్. కట్ చేస్తే లోపల మొత్తం ఏంటి, ఇలా చేస్తే ఉడుకుతుందా లేదన్న డౌట్ రావచ్చు మీకు, ఖచ్చితంగా ఉడికిద్దండి. ఎందుకంటే కొంచెం ఎక్కువసేపే ఉడికిస్తారు లోపల, అండ్ ఈ మసాలాలు, వెనిగర్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోపల పట్టి టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి సూప్ బేస్ అన్నమాట, కొంచెం డ్రై బేస్, చిల్లీ, రెడ్ చిల్లీలు ఉంటాయి కదా, రెడ్ చిల్లీలతో కూడా చేస్తారు డ్రై బేస్, అది కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి చికెన్ పీసెస్, స్టీమ్డ్ చికెన్. ఇది పాటలు సపరేట్ చేస్తుంది కదా, స్టీమ్ చికెన్. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదో టేస్ట్ చాలా బాగుంటుంది. సో స్టీమ్ చికెన్ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కోడి తల, కోడి కాళ్ళు అన్నీ ఉంటాయి, ఏ పాటలను వదిలిపెట్టండి. యూజువల్గా మన దగ్గర చికెన్ పీసెస్గా చేసి మనం ఉడకబెడతాం కదా కర్రీలా చేసుకొని, బట్ వీళ్ళు స్పైసెస్ అన్నీ యాడ్ చేసి చికెన్కి రాస్తారు, మసాలాలు అన్నీ రాసి స్టీమ్లో ఆవిరి మీద ఉడకబెడతారు. సో అందుకని దాన్ని స్టీమ్ చికెన్ అంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. మీరు ఎప్పుడైనా చైనా వస్తే ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి కుదిరితే చికెన్ని మసాలాలు అన్ని పెట్టి స్టీమ్లో ఆవిరిలో ఉడకబెట్టి ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్మోర్, ఇదేంటి అని చూస్తున్నారా, చెప్పండి. ఇది పీతలు, హెయిర్ అండి, పీతలు, హెయిర్ క్రాప్స్ అంటారు. వాటికి లైట్గా బొచ్చు ఉంటుంది అందుకని దీన్ని హెయిర్ క్రాప్స్ అంటారు. టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇవి కేజీ వచ్చేసి 158 ఆర్ఎంబి, అంటే 1500 చిల్లర పడుతుంది
దాదాపు 1600 చిల్లర కేజీ వచ్చేసి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇది ఇంపోర్టెడ్ అనమాట, చాలా రేర్లో దొరుకుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో వన్ బై వన్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, వన్ బై వన్ ట్రై చేసి చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో. సో మీరు ఎప్పుడైనా పీతలు తిన్నారు కదా, మీరు ఎప్పుడైనా పీతలు తిని ఉంటే ఆ పీతలకి ఈ పీతలకి తేడా ఏమైనా కనిపిస్తుంది మీకు? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు, నేనంత ఎక్స్పర్ట్ని కాదు. ఈ పీతలకి ఆ పీతలకి ఏదైనా తేడా కనిపిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలుసుకుందాం వాటి గురించి. దాంతోపాటు మనకు తాగడానికి బడ్వైజర్ బీర్లు ఉన్నాయి. టడై, బడ్వైజర్ బీర్లు ఇవి. బడ్వైజర్ బీర్లు చైనాలో కూడా దొరుకుతాయి, చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి. ఈ బీర్ బాటిల్ వచ్చేసి 6 RMB అనమాట. 6 RMB అంటే మన కరెన్సీలో 60 rupees ఏమో పడుతుంది. యాక్చువల్గా ఇది 7 RMB, మనకు డిస్కౌంట్ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్ కాబట్టి. సో 60 rupees బీర్ దొరుకుతుంది, చూస్తారా ఎంత అద్భుతం చైనాలో 60 rupees బీర్. మన దగ్గర బీర్ కాస్ట్ ఎంత ఉంటుంది, నేను దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది ఇండియాలో బీర్ కొని. సో మన దగ్గర బీర్ కాస్ట్ ఎంత ఉందో చెప్పండి, ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ఎంత ఉందో మీరు చెప్పండి బీర్ కాస్ట్. అండ్ ఇది వచ్చేసి బైజు అండి, కొరియన్ స్టైల్ బైజు. దీంట్లో ఆల్కహాల్ 13% ఉంటుంది. కొరియన్ స్టైల్ బైజు ఇది చాలా బాగుంటుంది. ఇది ఇది స్వీట్ ఫ్లేవర్ అనమాట, ఫ్రూట్ ఫ్లేవర్తో వస్తుంది. ప్లెయిన్ ఫ్లేవర్ అన్నీ ఉంటాయి. టేస్ట్లు చాలా బాగుంటాయి ఈ బైజులు. నేను బీరు తాగడం, బీరు బ్రాందీ విస్కీ లాంటి తాగను. తాగితే రెడ్ వైన్ తాగుతాను, లేదంటే బైజు తాగుతాను. బైజు అంటే ఏం లేదండి, నాటు సారా, ఇప్ప సారా అనమాట. చైనాలో ఇప్ప సారా ఇదే బైజు. చాలా బాగుంటుంది, బాటిల్ బాటిల్ తాగవచ్చు. చైనాలో బైజు తాగాడు అంటే వాడు తోపు అనమాట. ఇది ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి పెట్టాను ఇందాక. సూపర్ ఉంది. ఈ చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కోడి కాలి సౌజి జీ还有那个烧鸡锅帮的烧鸡鸡肉扒鸡你要录多久你要录多久两分钟没给我关注 ముందు తిందాం. చాలా మంట పుట్టింది ఇది, టేస్ట్ మాత్రం బాగుంటుంది. మందు కొట్టిన తర్వాత నోటికి మంట మంట కారం కదా తింటే సూపర్ ఉంటుంది. పీతల టేస్ట్ బాగున్నాయి. అయ్యో ఎంత గట్టిగా ఉంది,
要了。是不是还行？别的毛蒜长得不好呢。这种的圆蹄的是母的，你拿那个是公的。公的是男的。嗯，你看这公的有什么？能吃吗？我给你弄，先过来。告诉你，我告诉你了，这不是拔开了吗？把旁边这个东西给弄掉。这是鱼，这是把这些东西塞。然后塞吗？క్రాబ్స్ వచ్చేసి సేమ్ ప్రాన్స్ తింటున్న టేస్టే ఉంది. కారా హోచ్చు చికచ్చు లేమియా నిగా把那个夹拿下来。好，吃吧。那白吃。哭的。这个可以了。వచ్చింది సారా, అంతే కొరికితే వచ్చేస్తారు మొత్తం. మీరు డ్రింకింగ్ చేసేటప్పుడు స్టఫింగ్కి ఏం వాడతారు? స్టఫింగ్లో ఏం తింటారు? మామూలుగా అయితే మన దగ్గర మసాలాలు, పీనట్ మసాలా తింటారు, బట్ చైనాలో మసాలాలు చాలా దొరకవు, చాలా కష్టం. అందుకని మేము ఇక్కడ ఏ పడితే తినేస్తామన్నమాట. ఇదంతా స్టఫింగే. ఏంటా వీడు ఎంత తింటున్నాడు, రైస్ లేదని చూస్తున్నారా? అంతే మరి, చైనాలో రైస్ అంత ఎక్కువ తినరండి. కర్రీ పోషన్ ఎక్కువ ఉంటుంది, కూర సైజులు ఎక్కువ ఉంటాయి, ఇవి తక్కువ ఉంటాయి. ఇంకో బోనం చూద్దాం. On my skin, I come up like a shooting star. You can never push it. Pick my memory, just my basement. You might clear it, and the ceiling could be a limit. I'm coming to you, you wear it upside down. So tell me you can't stay but turn around. Yo, yo, to keep me turned. Lift me up, yeah, we don't stop. Don't